అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. సీఎం జగన్ సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 42వ డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీలో స్థానిక కార్పొరేటర్ చైతన్య రెడ్డి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ పాత కాలనీ వర్షాకాలంలో మునిగిపోతుందని రానున్న రోజుల్లో అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. పార్కుల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నగరాభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. మేయర్ భాగ్యలక్ష్మి ఈ సందర్భంగా మాట్లాడుతూ డివిజన్లో కొంతమేర రోడ్ల సమస్య ఉందని దాన్ని కూడా త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ గడప గడపలో ఇది చాలా ఓల్డ్ ఎంఐజీ కాలనీ అన్నమాట. ఇవంతా హౌసింగ్ బోర్డు కాలనీస్. ఇవన్నీ కూడా వాళ్ళదంతా కూడా లోతట్టుగా ఎక్కువగా ఇళ్ళన్నీ కూడా డౌన్లో ఉంటాయి. ఏదైనా చిన్నపాటి వర్షం వచ్చినా కూడా రోడ్లన్నీ హైట్ ఉన్నాయి కాబట్టి కొంచెం వర్షపు నీరు ఇంటికి వెళ్ళే అవకాశం ఉందని చెప్పిన అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనపడుతుంది. దాన్ని రెక్టిఫై చేయడానికి కూడా ఏదైనా మోటార్స్ పెట్టి వర్షం వచ్చినప్పుడు వెంటనే వాటిని వాటర్ని వేరే దానికి డైవర్ట్ చేయడానికి ఏదైనా అవకాశం ఉందేమో కూడా చూడమని చెప్పడం జరిగింది. అదేవిధంగా పార్కు ప్లేసులు చాలా ఉన్నాయి. దీంట్లో పార్కు ప్లేసులన్నీ కూడా ఆధునీకరించి స్థానికులందరికీ కూడా అన్ని పార్కులన్నీ అందుబాటులో ఉండే విధంగా చక్కగా పార్కులన్నీ కూడా అభివృద్ధి చేసే విధంగా ఆ కాలనీలు మెయింటైన్ చేసే విధంగా చేయాలని చెప్పడం కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సచివాలయం పరిధిలో హెల్త్ సెంటర్ ఓపెన్ చేశాము. అన్ని రకాల అభివృద్ధి కూడా చక్కగా చేస్తాం. ఎందుకంటే ఉన్న దాంట్లో ఎంత మాత్రం అవకాశం ఉంటే కూడా అవకాశాలన్నీ కూడా అభివృద్ధి చేసుకుంటూ ఆల్మోస్ట్ సంక్షేమ పథకాలు 100 రూపాయలు అందుతున్నాయి. ఇక్కడ అందరికీ కూడా అర్హత ఉన్న ప్రతి వాళ్ళకు కూడా అందుతున్నాయి. టెక్నికల్ ఇష్యూస్లో 1-2 మాకు దృష్టి రావడం జరిగింది. వాటిని వెంటనే రెక్టిఫై చేయమని చెప్పాము. రెక్టిఫై చేస్తారు. కొద్ది రోజుల్లో వాటిని కూడా అందిస్తారు. గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా చివరి వ్యక్తి వరకు కూడా పథకాలు అందే విధంగా ఈ గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా పరిసర ప్రాంతాల అభివృద్ధి కూడా ప్రతి ఒక్కటి పర్సనల్గా వెరిఫై చేస్తున్నాం. అధికారులు చెబుతున్నాం. నిధులు విడుదల చేస్తున్నాం. తప్పకుండా విజయవాడ నగరాన్ని మంచి నగరంగా అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే ముఖ్యమైన నగరంగా తీర్చిదిద్దే విధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు సహకరిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతాను. 42వ డివిజన్ 125వ సచివాలయ పరిధిలో గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా 2వ రోజు పర్యటించడం జరుగుతుంది. సచివాలయ పరిధిలో ఈ సచివాలయ పరిధిలో ఇక్కడ మనకి హెచ్పి కాలనీలో పూర్తి స్థాయిలో ఇక్కడ అందరికీ చాలా చక్కగా సంక్షేమ పథకాలు అనేవి పూర్తిగా అందుతున్నాయి. అభివృద్ధి అంటే ఈ ఇల్లు కాస్త డౌన్లో ఉన్నాయి. ఇప్పుడే ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడటం జరిగింది. పూర్తి స్థాయిలో ఈ రోడ్లు కూడా త్వరితగతనే పూర్తి చేస్తామని తెలియజేసుకుంటున్నాను. ఈ డౌన్ ఇల్లులన్నీ డౌన్ అవ్వడం వల్ల రోడ్లు వేయాలా వేయకూడదా అన్న డైనమాలో ఇన్నాళ్ళు ఉన్నాము. కానీ వాళ్ళు రోడ్లు ఈరోజు అడగటం జరిగింది. పూర్తి స్థాయిలో ఈ రోడ్లు కూడా త్వరితగతనే పూర్తి చేస్తామని తెలియజేస్తాం. గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మరి మా 42వ డివిజన్లోని 125వ సచివాలయం పరిధిలో పాత కాలనీ అంతా కూడా మేము పర్యటించడం జరుగుతుంది. గతంలో ఒక పేరు ఉండేది పాత హెచ్పి కాలనీ అని. అంటే ఎక్కువ టీడీపీ ఇది అది దాన్ని. కానీ ఈరోజు చూస్తూ ఉంటే ప్రతి గుమ్మంలో కూడా వాళ్ళ నోటి నుంచి ఒకటే మాట, మళ్ళీ మాకు 24లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు రావాలి, మేము ఆయన్ని ఖచ్చితంగా గెలిపించుకుంటాము. ఎందుకు అని అంటే మరి గతంలో ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి మరి లోకల్గా గతంలో టీడీపీ కార్పొరేటర్లు గత 35-40 ఏళ్ళుగా చేస్తూ ఉన్నా సరే మాకు ఏ రోజు కూడా ఇన్ని పథకాలు ఏ కార్పొరేటర్ కానీ ముఖ్యమంత్రి ద్వారా కానీ మాకు అందలేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ప్రతి గుమ్మంలో వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, విద్యా కానుక కానివ్వండి, ప్రతి ఒక్క ముసలి వాళ్ళకి, వికలాంగులకి, వితంతులందరికీ పెన్షన్లు కానివ్వండి, ఇలా ప్రతి గుమ్మంలో కనీసం 3-4 పథకాలు ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క కుటుంబం గురించి ఆలోచించి ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల గురించి పెద్దపీట వేసి చక్కగా పథకాలు అందిస్తూ ఉన్నారు. మరి లోకేష్ పాదయాత్ర ఒక అనామక పాదయాత్ర అని ఎమ్మెల్సీ తలశిల రఘురాం వ్యాఖ్యానించారు. లోకేష్ పాదయాత్రకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ప్రజలు ఇబ్బందులు పడకూడదని జగన్ రాత్రిపూట యాత్ర చేయలేదని, కానీ ప్రస్తుతం లోకేష్ పాదయాత్రను రాజకీయ కోణంలో చూస్తున్నారన్నారు. ఇదేం ఘర్మ పేరుతో చేపట్టిన యాత్రలు ఏమయ్యాయని, అమరావతి నుంచి అరసవల్లి యాత్ర ఎక్కడుందో, ఇప్పుడు లోకేష్ పాదయాత్రకు కూడా అదే గతి పడుతుందని తలశిల ఎద్దేవా చేశారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే రాత్రిపూట ఎక్కడ కూడా మేము పాదయాత్ర చేయలా. ఏదన్నా పట్టణాల్లో 1-2 చోట్ల బహిరంగ సభల్లో తప్ప సాయంత్రం చీకటి పడక ముందే పాదయాత్ర మేము ముగించాలి అని చెప్పి స్పష్టంగా ఆయన ఆదేశించేవాళ్ళు. దీనికి కారణం ఏంటంటే ప్రజలు ఇబ్బంది పడకూడదు,
వాళ్ళందరూ చీకట్లో వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగితే మనం బాధ్యత వహించాలి కాబట్టి అన్ని జాగ్రత్తలు మేము తీసుకున్నాం వాలంటీర్లను పెట్టుకున్నాం ఇవన్నీ కూడా మేము చేసినే మీరేదైతే చెప్పారో అవన్నీ మేము ఈ రోజు చేసినవే మీరు మీకు ఇచ్చింది మీరు దాన్ని మొదటి అడుగు వేయక ముందే భయపడి పాదయాత్రను రాజకీయం చేయడం అనేది చాలా దురదృష్టకరం మీరు ఏది చేసినా కూడా సగంలో ముగించడం మీకు అలవాటు ఆ రోజు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాధుడే బాధుడని మొదలు పెట్టారు కానీ ప్రజలు మిమ్మల్ని బాధే పరిస్థితి ఉండేసరికి దాన్ని పూర్తి చేయాల తర్వాత ఇదేం కర్మరా బాబు అని మొదలు పెట్టారు కానీ నిజంగా మీ కర్మగాలి ఇద్దనుకొని అది పూర్తి చేయాల అమరావతి నుంచి అరసవల్లి పాదయాత్ర అన్నారు దాన్ని కోర్టు మీ మొట్టికాయలు వేయడంతో దాన్ని ఆపేశారు ఈ రోజు కొత్తగా ఒక పాదయాత్ర అని చెప్పి దానికి ఎక్కడ లేని హైప్ తీసుకురావడం కోసం ఏదో లేని అడ్డంకులు సృష్టించారని చెప్పి ఉన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు అక్కడ నాయకులందరూ కూడా చాలా సిగ్గుపడాలి ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు ఆ అధ్యక్షుడిని కాదని కొడుకు పాదయాత్ర చేస్తున్నాడు ఒక పక్క మరొక పక్క ఇంకొక ఆయన బస్సు యాత్ర ఇవన్నీ వ్యూహాత్మకంగా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక చేసే పనులు మేమంతా కూడా ఒకటే చెప్తున్నాం మీరు ధైర్యంగా పాదయాత్రలు చేసుకోండి నిబంధనలకు లోబడి ఏదైనా చేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఎక్కడ భయపడరు ఈ ప్రజలకి మేము చేసినంత మేలు సంక్షేమ కార్యక్రమాలు మరెవరూ చేయలేదు మీరు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఆ ప్రజలు ఖచ్చితంగా మీకు ఎదురొచ్చి మేము ఇచ్చిన సచివాలయాలు మేము ఇచ్చిన ఆర్బికే సెంటర్లు మేము ఇచ్చిన హెల్త్ సెంటర్లు అన్ని సంక్షేమ కార్యక్రమాల వివరాలు ఈ కుటుంబానికి ఎంత వచ్చినాయి ఈ కుటుంబానికి ఎంత వచ్చినాయి అని చెప్పి ఖచ్చితంగా మీకు తెలియజేస్తారు అదేవిధంగా వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు మేము ఇచ్చిన ఉద్యోగాలు కూడా మీ కళ్ళకు కనపడేటట్టు ఉంటాయి మీ కళ్ళు తెరుచుకుంటాయి అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అదానికి కట్టబెట్టేందుకు చేసే ప్రయత్నాలను సమైక్యంగా తిప్పికొట్టాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేషు డిమాండ్ చేశారు. 30న విశాఖలో జరిగే ఆందోళనకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. సీఎం జగన్కు చిత్తశుద్ధి ఉంటే ప్రైవేటీకరణను అడ్డుకోవాలని ఆయన కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా లెనిన్ సెంటర్లో నిరసన దీక్ష నిర్వహించారు. ఈ దీక్షకు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేషు, సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో త్యాగాలతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ను బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. లాభాల బాటలో ఉన్న స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 30న విశాఖలో జరిగే ఆందోళనకు సంఘీభావంగా అన్ని జిల్లాల్లో ఈరోజు నిరసన కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు. నరేంద్ర మోడీ గారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విహంగంలో విహరించేటటువంటి విమానయానం, నేలపై నడిచేటటువంటి రైలు ప్రయాణం, ప్రజల యొక్క ఆరోగ్య స్థితిగతులు మెరుగుపరిచే దానికోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఇన్సూరెన్స్ కంపెనీలు, ఈ రకంగా చెప్పకుండా పోతే అన్ని ప్రభుత్వ రంగ సంస్థలని కూడా కారు చౌకగా కార్పొరేట్ శక్తులకి అండగట్టేటటువంటి దానికోసం నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదానీలకి, అంబానీలకి, కార్పొరేట్ శక్తులకి ప్రభుత్వ రంగ సంస్థల్ని ఇచ్చేటటువంటి దానికి చేస్తున్నటువంటి విధానంలో భాగమే ఈ రోజున విశాఖపట్నంలో ఉన్నటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని, లాభాల బాటలో ఉన్నటువంటి కర్మాగారాన్ని కారు చౌకగా అదానీకి అందగట్టేటటువంటి దానికోసం నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాల్ని నిరసించాలని చెప్పి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దానికి మద్దతుగా బాసటగా నిలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్పడం ద్వారా మన ఆస్తుల్ని, మన ప్రభుత్వ రంగ సంస్థల్ని మనం పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత, తక్షణ కర్తవ్యం ప్రజలను అందరిపైన ఉన్నది. 700 రోజులుగా ఆందోళన చేస్తున్నటువంటి విశాఖ ఉక్కు కార్మికులకి బాసటగా నిలిచేటటువంటి దానికోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షా కార్యక్రమాన్ని, వారికి మద్దతుని తెలియజేసేటటువంటి దానికోసం సాగిస్తున్నటువంటి ఆ నిరసన దీక్షా కార్యక్రమం చేస్తున్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి, సొంత గనులు కేటాయించాలి, ప్రైవేటీకరణ ప్రతిపాదన విరమించుకోవాలనే నినాదం చేత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 2 సంవత్సరాల క్రితం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని మేము ప్రైవేటీకరిస్తాము, ప్రభుత్వ రంగంలో దాన్ని నడపలేము అనేటువంటి పద్ధతిలో వాళ్ళు చెప్పారు. ఇది కరెక్ట్ కాదు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి సొంత గనులు ఇవ్వకపోయినా
కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేయకపోయినా సొంత వనరులతో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ అంచెలంచెలుగా ఎదిగి 3.3 మిలియన్ టన్నుల నుంచి ఇవాల 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకుంది. దాదాపు 35,000 మందికి ప్రత్యక్షంగా మరో 100,000 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు సూపిస్తా ఉంది. ఆ పరిశ్రమలో మిగిలినటువంటి 12-13,000 ఎకరాల భూములను కాజేయడానికి ఆదాని ద్వారా పోస్కో ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రయాణం చేస్తా ఉంటే ఆ ప్రభుత్వాలకు లేదా ఆ కార్పొరేట్ కంపెనీలకు లోగుట్టుగా ఒత్తాస పలుకుతూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా దాని మీద ఏదో నామకే వాస్తి ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేశారు తప్ప కేంద్ర ప్రభుత్వం దగ్గర గట్టిగా వాదించేటువంటి ప్రయత్నం చేయడం లేదు. మోహన్ రెడ్డి దింపేసి అధికారంలోకి రావాలని కోరుకుంటూ ఉన్నటువంటి టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు మీరు మీ వారావాహిని లేకపోతే ఇదేం కర్మ బాధుడు అనేటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్నారు కదా, దాంట్లో భాగంగానే విశాఖ స్టీల్ను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని మీరు పాదయాత్రలన్నా చేయండి బస్సు యాత్రలన్నా చేయండి మేము కూడా మీ ఇంట నడుస్తాం. వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. 14వ డివిజన్లో 5 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశామని చెప్పారు. పటమట్లంక ప్రాంతంలో లక్షలాది రూపాయలతో వాటర్ ట్యాంక్ నిర్మించి తాగునీటి సమస్యను పరిష్కరించామని అవినాష్ వివరించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 14వ డివిజన్ 61వ సచివాలయం పరిధిలో డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబయ్య, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గలతో కలిసి వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పటమట్లంక, పుట్టరోడ్డు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. టీడీపీ పాలనలో జన్మభూమి కమిటీల వల్ల ప్రజలకు ఒక్క సంక్షేమ పథకం కూడా రాలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వీఎంసీ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే ఈ యొక్క పుట్టరోడ్డు ప్రాంతంలో ప్రతి ఇంటిగ్గర ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ అదేవిధంగా ఒక వారం రోజులు ఒక 15 రోజుల క్రితం గారా 40 లక్షల రూపాయలతో రోడ్డుకు శంకుస్థాపన చేసి ఆ రోడ్డు పనులు గారు ప్రారంభిస్తాం గారే జరిగింది. ఈరోజు ప్రతి ఇంటికి గారు వెళ్తుంటే గారా స్థానిక ప్రజానికం జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలన మాకు బాగుంది, ఏదైతే కార్పొరేటర్ గారు ఉన్నారో ప్రతిరోజు గారా ఉదయం పోతే మా దగ్గరికి వచ్చి మాకేమైనా సమస్యలు ఉన్నాయని చెప్పని తెలుసుకుని మాకున్న సమస్యలన్నీ గారు పరిష్కరిస్తాం జరుగుతుందని చెప్పని, గతంలో ప్రభుత్వంలో మాకు సంక్షేమ కార్యక్రమాలు వచ్చాయి కాదు, అభివృద్ధి కార్యక్రమాలు వచ్చాయి కాదు, కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వంలో మా ఇంట్లో అందరికీ పెన్షన్లు వస్తున్నాయి, రేషన్ వస్తుంది, అమ్మఒడిగానే ఉంది, ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం వస్తుంది జరిగింది. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు మా ప్రాంతాన్ని ఇదివరకు పట్టించుకునేవారు కాదు, ఈరోజు మా ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని చెప్పని, వాటర్ పైప్ లైన్ కొత్త వస్తుంది గారు జరుగుతుంది, కొంతమంది కొన్ని ఇష్యూస్ చెప్పారు ఏదైతే నీళ్ళ సమస్య ఎన్నీ గారు రాబోయే రోజులు పరిష్కరిస్తామని చెప్పని, ఈరోజు ప్రజలందరూ గారు జగన్మోహన్ రెడ్డి గారు వెనక మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనక మళ్ళీ ఉన్నారు, ప్రతి ఒక్కరు గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారని సందర్భంగా చెప్తూ రాబోయే రోజుల్లో ముఖ్యంగా 14వ డివిజన్కి సంబంధించి ఈ ప్రాంతంలో దాదాపు 5 కోట్లతో వాటర్ ట్యాంక్ గారు నిర్మిస్తుందని జరిగింది, ఈ ప్రాంతంలో అభివృద్ధి కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి గారు అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తాం అని చెప్తే సెలవు తీసుకుంటాం. ఓల్డ్ అంబాడీపేట మరి పుట్టరోడ్లో ఇక్కడున్న స్లమ్ ఏరియా అని అందరూ అంటారు, కానీ ఈరోజు 20 రోజుల క్రితం ఏదైతే మేము ఇక్కడ శంకుస్థాపన చేసాం రోడ్డు నిర్మాణానికి, ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా పెద్దలు దేవినేని రాజశేఖర్ గారు, నెహ్రూ గారు ఉన్నప్పుడు ఇక్కడున్న ప్రతి పెద్దవాళ్ళందరూ కూడా నెహ్రూ గారిని స్మరిస్తూ ఈరోజు అప్పుడు జరిగింది డెవలప్మెంట్ మళ్ళీ మీరు వాళ్ళ బిడ్డగా మీరు ఈ పార్టీలోకి వచ్చి జగనన్న పాలనలో ఒక పక్క సంక్షేమ పథకాలు ఇస్తూ మరో పక్క బాగున్నారా లేదా మరి ఈ పథకాలు అందుతున్నాయా లేదా అని అధికారులతో సహా వచ్చి వాటికి ఉన్న టెక్నికల్ ఇష్యూస్ని కూడా క్లియర్ చేయడం అనేది నిజంగా ఈ ప్రభుత్వాన్ని జగనన్నని ప్రతి మహిళ కూడా ఆశీర్వదిస్తూ దీవిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ఏదైతే పెద్దలందరూ ఒక నమ్మకం పెట్టుకున్నారు ఈ ప్రభుత్వంలో మళ్ళీ 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు దీవిస్తూ ఇక్కడున్న అవినాష్ గారిని ఎమ్మెల్యేగా చేసుకుంటామని ప్రతి మహిళా పెద్దలు అవ్వలు అందరూ కూడా దీవిస్తున్నారు. ఇక్కడున్న సమస్యలు కూడా అవినాష్ గారు ద్వారా ఇక్కడున్న స్థానిక కార్పొరేటర్ గారు కూడా వాటర్ సమస్య అనేది క్లియర్ చేస్తాం జరిగింది, వాటర్ ట్యాంక్ నిర్మిస్తాం జరిగింది, వాళ్ళు ఉన్న రోడ్డు కూడా త్వరలో కాంట్రాక్టర్ గారు కూడా రోడ్డు నిర్మించే ప్రకారంగా పనులు కూడా నెరవేరుతున్నాయి. ఇదే రకంగా రానున్న 2024 ఎలక్షన్లో తప్పకుండా అవినాష్ గారిని ఎమ్మెల్యేగా చేసుకుంటూ ఇక్కడున్న వాళ్ళు చెప్పిన సమస్యలను కూడా అధికారులు కూడా వెంటనే పరీక్షించే విధంగా
ఇక్కడున్న అధికారులను సూచిస్తాం జరిగింది. తప్పకుండా మేమందరం జనాలు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో అవినాష్ గారిని కానీ పైనున్న జగన్మోహన్ రెడ్డి గారిని తప్పకుండా మేమందరం 30 ఏళ్ల పాటు మేము గెలిపించుకుంటాం. ఇక్కడున్న అవినాష్ గారిని అత్యంతక మెజారిటీతో గెలిపించుకుని జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్ ఇచ్చే విధంగా ప్రతి మహిళా దీవిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా కట్టుబడి ఉంటామని చెప్తూ సెలవు తీసుకున్నాం. ఈరోజు గడప గడపకి 14వ డివిజన్లో పుట్ట రోడ్డు అండ్ లంబాడిపేట ఈ రోజున దగ్గర దగ్గరగా 300 ఇళ్ళు తిరగడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మా ప్రభుత్వాన్ని అందరూ కూడా చాలా సంతోషంగా ఇన్ని పథకాలు వస్తున్నాయి, ఏ ప్రభుత్వం చేయలేదు, ఏ నాయకుడు చేయలేదు, ఏ సీఎం ఇలాంటి పనులు ఇంతవరకు ఏ సీఎం చేయలేదని అందరూ చెప్పడం జరిగింది. అలాగే ఈ రోజున ప్రతి ఇంటికి చూసుకుంటే 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షలు, 11 లక్షల రూపాయల వరకు కూడా ప్రతి ఇంటికి కూడా గడప గడప అందించే ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారిదే. అలాగే మా నాయకుడు అవినాష్ గారు కూడా మొన్న ఈ రోడ్డు ఎప్పటి నుంచో నెహ్రూ గారు ఉన్న టైంలో వేపించిన రోడ్డు ఇది 30 సంవత్సరాల క్రితంది. ఈ రోజున 40 లక్షల రూపాయలు పెట్టి రోడ్డు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అలాగే ఈ నెలాఖరు లోపులు మళ్ళీ మొదలు పెట్టేసి 15 రోజుల్లో మళ్ళీ ఇది ఓపెనింగ్ కూడా చేపించుకుంటామని సభాముఖంగా చెప్తూ, అలాగే ఇక్కడ వచ్చేసిన అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. వైఎస్ఆర్ పార్టీ సభ్యులు, కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుంటున్నాను. అజిత్ సింగ్ నగర్ లోని లక్ష్మీ గణపతి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. త్రయాహనిక దీక్షతో ప్రారంభమైన ప్రతిష్ఠ మహోత్సవాలలో రెండో రోజు విగ్రహ శుద్ధి, ధాన్యాదివాసము, మహాకలస, మహాశాంతి, కుంభస్థాపన వంటి వైదిక కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. నాగేశ్వరం రాఘవేంద్ర శర్మ సారథ్యంలో ఋత్వీకులు ప్రతిష్ఠ మహోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. అజిత్ సింగ్ నగర్ లూనా సెంటర్లోని లక్ష్మీ గణపతి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాలలో భాగంగా విశేష కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాలలో రెండో రోజు గవ్యాంత పూజలు, మార్జనలు, వాస్తు పూజ, వాస్తు హోమం, వాస్తు బలి, పర్యజ్ఞీకరణము, లక్ష్మణోద్ధారణ, విశేష హోమాలు భక్తి శ్రద్ధలతో జరిపించారు. నాగేశ్వరం రాఘవేంద్ర శర్మ నేతృత్వంలో ఈ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రాఘవేంద్ర శర్మ మాట్లాడుతూ 50 ఏళ్ల చరిత్ర గల లక్ష్మీ గణపతి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు గోగుల వెంకటరమణారావు, పైడిమర్రి వెంకటరామారావు మాట్లాడుతూ సింగినగర్లో ఎంతో విశిష్టమైన లక్ష్మీ గణపతి ఆలయాన్ని లక్షలాది రూపాయలతో పునఃప్రతిష్ఠ చేస్తున్నామన్నారు. మరకత లక్ష్మీ గణపతి విగ్రహాలతో పాటు మరకత శివలింగ ప్రతిష్ఠ కూడా చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 26న జరిగే ప్రతిష్ఠ మహోత్సవాల్లో అన్నదాన కార్యక్రమాల్లో భక్తులంతా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. భక్తాగ్రీషులకు విజ్ఞప్తి. మన విజయవాడ మహానగరం యందు సింగినగర్ లోనా సెంటర్లో పునః నిర్మించబడినటువంటి శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయమునందు చాలా విశేషముగా మరకతం అనగా వజ్రవైఢూర్య మరకత మాణిక్యములు అనేటువంటి రత్నములు చాలా విశేషంగా చెప్పబడుతూ ఉన్నాయి. అందులోనూ కలియుగంలో రత్నముతో చేసినటువంటి విగ్రహాన్ని గనక మనం ఆరాధిస్తే అది 10,000 రెట్ల ఫలితాన్ని ఇస్తుందని ఆగమశాస్త్రం చెప్పబడుతూ ఉన్నది. ప్రత్యేకించి ఇక్కడ నిర్మించినటువంటి ఈ దేవాలయంలో మరకత లక్ష్మీ గణపతి, అదేవిధంగా మరకత శివలింగాన్ని ప్రతిష్ఠిస్తూ ఆదిత్యాది నవగ్రహాలు, దుర్గాదేవి, స్కందుడు, అయ్యప్ప స్వామి, గణపతి, అదేవిధంగా పరివార దేవతా సమూహం మృత్యుంజయుడు వీటన్నిటినీ కూడా రేపు ఉదయం 9:45 ప్రతిష్ఠించడం జరుగుతూ ఉన్నది. ఆనాటి పెద్దలు ఏర్పాటు చేసిన ఒక చిన్న గుడి, తదుపరి 30 సంవత్సరాల క్రితం స్థానిక వ్యాపారస్తులు మేమందరం కలిసి విఘ్నేశ్వరాలయ కమిటీగా ఏర్పడి ఈ గుడిని అభివృద్ధి చేయడానికి మేమంతా ముందుకొచ్చాం. దీంట్లో భాగంగానే మరి ఇక్కడ స్థానికులు బొచ్చు వెంకటేశ్వర్లు గారు, పైడిమర్రి రామారావు గారు, కోనపరెడ్డి వీర వెంకటరఘు, చంద్రుడు శ్రీనివాసు, తాడేపల్లి రాఘవరావు వీళ్ళంతా కూడా ఈ గుడికి శ్రమదానం చేశారు. అలాగే డొనేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం దాదాపు 25 లక్షల రూపాయలతో అభివృద్ధి చేశాం. 3 రోజులు 24, 25, 26 హోమాలు, అభిషేకాలు, అలాగే 26వ తారీఖు గౌరవనీయులు శ్రీశైవ పీఠాధిపతులు శ్రీ శివస్వామి గారి ఆశీర్వాదం, ఆయన చేతుల మీదుగానే ఈ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది. లోనా సెంటర్లోని వినాయకుడి గుడి సుమారు 50 సంవత్సరాల నుంచి
ఉంది నిర్మాణంలో ఉంది కానీ పునర్నిర్మాణం అనేది మొన్న 22వ సంవత్సరం 4వ నెలలో మొదలు పెడతం జరిగింది ఆ తర్వాత అంచలంచలగా పురప్రజల దగ్గర ఇచ్చిన విరాళాల తోటి ఈ రోజు ఈ దేవాలయాన్ని ఎంత సుందరంగా నిర్మించుకోవడం జరిగింది పురప్రజలందరూ కూడా ఎల్లిన చోట ఎక్కడైనా కాడ వారి తోచినంత సహాయం చేసి ఈ గుడి నిర్మాణంలో వాళ్ళు పాలు పంచుకున్నారు అలాగే ప్రతి వారు కూడా ఈ గుడి నిర్మాణంలో పాలు పంచుకున్న ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు రేపు జరగబోయే ప్రతిష్ఠా కార్యక్రమానికి పురప్రజలు దంపతుల సమేతంగా విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను శాలెం ప్రార్థన మందిరం ఆధ్వర్యంలో రిపబ్లిక్ డేను పురస్కరించుకొని నగరంలో పేదలకు సంఘ సేవకులు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు ప్రజలు సుభిక్షంగా ఉండాలని పేదలు ఆకలితో అలమటించకూడదని సంఘ సేవకులు డి కమలా కుమారి దేవుడిని ప్రార్థించారు రిపబ్లిక్ డే సందర్భంగా జీకొండూరు శాలెం ప్రార్థనా మందిరం ఆధ్వర్యంలో ప్రార్థనా సంఘ సేవకులు నగరంలోని పలుచోట్ల పేదలకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా సంఘ సేవకులు డి కమలకుమారి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డేని పురస్కరించుకొని నగరాల్లో ఉన్న పేదలకు ఆహార పొట్లాలను పంపిణీ చేసేవాళ్లమని వెల్లడించారు కరోనా తర్వాత తమ ప్రార్థనా మందిరం ఆధ్వర్యంలో మళ్లీ ఆహార పొట్లాలను పేదలకు పంచుతున్నామని పేర్కొన్నారు శాలెం ప్రార్థనా మందిరం వారు నిర్వహించు మరి ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే 26వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మరి మేము ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము అనేకులకి మరి అడుక్కునే వాళ్ళకి ఆహార పొట్లాలు పంచడం మరి పేదవారికి మరి ఎదరాళ్ళకి వస్త్రాలు ఇవ్వటము దుప్పట్లు ఇవ్వటం ఇవన్నీ చేస్తూ ఉంటాము మరి ఈ కరోనా కారణంగా 3 సంవత్సరాల నుంచి బ్రేక్ అయిపోయింది మరలా ఈ సంవత్సరం నుంచి మేము చేస్తూ ఉన్నాము దేవుడి కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రతి సంవత్సరం ఇట్లా చేయాలని మేము ఆశపడుతున్నాము మరి అనేకులు ఆహారం తిని మరి తృప్తి పొందుతారని మేము ఆశిస్తున్నాము వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి